తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అవ్వడం, చాలా తక్కువ సీట్లకు వాళ్ళు పరిమితం అవ్వడం, అండ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అరాచకం, ఒక రకమైనటువంటి విధ్వంసకాండ అరాచకత్వం విశృంఖలంగా జరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంటే, మరొకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక భయాన్ని, ఆందోళనను పెంచుతుంది అన్నది కూడా నిజం. జగన్ గారు బయటకు వెళ్తే విపరీతంగా జనం వస్తారు, తెలిసిన ఫ్యాక్టే. అండ్ ఫలితాలు దారుణంగా వాళ్ళకు వచ్చినా కూడా, పులిందరికి వెళ్ళినప్పుడైనా, బెంగళూరుకి వెళ్ళినప్పుడైనా, గన్నవరం ఎయిర్పోర్ట్లో అయినా, నెల్లూరుకు పోయినప్పుడు చూసాం, తను హెలికాప్టర్ దిగితే మొత్తం హెలికాప్టర్ సీట్ వరకు జుట్టేశారు మొత్తం. ఎక్కడ అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేదు. అభిమానులు కాబట్టి ఓకే. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నాం. మరెవరైనా కనుక ఈ ఉన్మాదులు అనబడే వాళ్ళు కనుక అభిమానుల ముసుగులు దేనికైనా తెగబడితే ఏంటి అన్నది వైకాపా అభిమానులు వాళ్ళ శ్రేణుల ప్రశ్న. ఈవెన్ అక్కడ పోలీసులు ఒక రూఫ్పాటి కూడా ఏర్పాటు చేయకపోవడం, దాని మీద వైసీపీ ప్రశ్నించింది కూడా. అండ్ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి వెళ్ళారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటన. కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి టీడీపీ వాళ్ళ చేతులు దెబ్బలు తిని తీవ్రంగా గాయపడేటువంటి వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ను పరామర్శించి, ఆ తర్వాత పులిబెందులో కనుక కార్యక్రమాలు ఉన్నాయి, అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వైకాపా శ్రేణుల్లో మళ్ళీ భయాన్ని పెంచింది. జగన్ గారిని జనం కలుగుతూ ఉన్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి చాలా వేగంగా దూసుకొని వచ్చేశారు జగన్ గారి మీదకు. జస్ట్ గారు చాలా దగ్గర ఇంకా ఇట్లా చేతులు అడ్డపెట్టారు ఈవెన్ జగన్ గారు కూడా. అప్పటికి వాళ్ళ సెక్యూరిటీ క్షణాల్లో ఆయన పట్టుకొని ఇట్లా లేపి పక్కకు పడేశారు. అసలు ఆ వచ్చినటువంటి వేగం ముందు చూశారు, చాలా వేగంగా వచ్చేసారు సెక్యూరిటీ అంగంగా. ఇట్లా జస్ట్ జగన్ గారు మొహం మీద చేపెట్టి ఇట్లా పక్కగా నెట్టేశారు అతను. అయితే ఏదో సెల్ఫీ తీసుకునే వచ్చారు అని చెప్పి కొన్ని మీడియాలు రాస్తూ ఉన్నాయి. అతని చేతిలో ఫోన్ కూడా లేదు వాస్తవానికి. సరే సెల్ఫీ తీసుకొని వచ్చినట్టుగా సో మీదకు పూర్తిగా వచ్చేసారు. జస్ట్ చివరి సెకండ్ ఇట్లా సెక్యూరిటీ చేపెట్టి లేపేశారు పక్కకు. సరే సెల్ఫీ తీసుకొని వచ్చారా, అభిమానమా, కానివ్వండి. కానీ ఆ ముసుగులో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఆ ముసుగులో ఇంకెవరైనా కనుక ఉన్మాదులు జరబడితే ఏంటి అన్నది వైకాపా నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. వెరసింగ జగన్ గారు జనంలోకి వెళ్ళాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి నెక్స్ట్ 5 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి ఇంత దారుణమైన పరిస్థితుల మధ్య ఏ విధంగా నెట్టుకొని వస్తారు, ఏ విధంగా ప్రజల తరఫున ఫైట్ చేసుకుంటూ వాళ్ళ పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తారు అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి.